ఫ్యాక్ట్ నెంబర్ 1. టాంజానియాలో ఒకసారి ఒక స్కూల్లో లాఫింగ్ ఎపిడెమిక్ చోటు చేసుకుంది. ఒక స్కూల్లో ముగ్గురు అమ్మాయిలు సడన్గా నవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అలా నవ్వుతూనే ఉన్నారు. వాళ్ళని చూసి ఇంకొంతమంది నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ నాన్ స్టాప్గా అలా నవ్వుతూ నవ్వుతూనే చనిపోయారు. ఈ లాఫింగ్ డిసీజ్ 1.5 కాలం పాటు ఉంది. మొత్తం 1000 మంది అలా నవ్వుతూ చనిపోయారు. ఈ డిసీజ్కి టాంగన్యికా లాఫ్టర్ ఎపిడెమిక్ అని పేరు పెట్టారు. టాంగన్యికా అనేది టాంజానియా ఒక పాత పేరు. ఫ్యాక్ట్ నెంబర్ 2. న్యూయార్క్లో జస్ట్ రూమ్ ఎనఫ్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. దాన్ని హబ్ ఐలాండ్ అని కూడా అంటారు. ప్రపంచంలోనే అతి చిన్న ఐలాండ్గా అది బాగా ఫేమస్. ఈ ఐలాండ్ ఎంత చిన్నగా ఉంటుందంటే ఇందులో కేవలం ఒక చెట్టు, ఒక ఇల్లు, చిన్న మొక్కలు, ఇంకా బీచ్ మాత్రమే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం తుమ్మినప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు వర్ధిల్లు అని కానీ, బ్లెస్ యూ అని కానీ ఎందుకు దీవిస్తారో తెలుసా ఫ్రెండ్స్? యాక్చువల్గా తుమ్మినప్పుడు ఒక మిల్లీ సెకండ్ వరకు మన గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, అందుకే అలా దీవిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఏటీఎం కార్డ్ని ఇన్వెంట్ చేసినప్పుడు మొదట్లో పిన్ని 6 డిజిట్స్గానే సెట్ చేశారట, కానీ తర్వాత 4 డిజిట్స్కి ఫిక్స్ చేశారు. ఎందుకంటే ఏటీఎం కార్డ్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి యొక్క భార్య 4 డిజిట్స్ కన్నా ఎక్కువ గుర్తుపెట్టుకోలేను అని చెప్పిందట, అందుకని అలా చేంజ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. స్విట్జర్లాండ్లో ఎటియన్ డుమోంట్ అనే జర్నలిస్ట్ తన తల మీద కొమ్ముల్ని పెంచుకుంటున్నాడు. తల మీద సిలికాన్ ఇంప్లాంట్స్ని కుట్టించుకున్నాడు. ఆ ఇంప్లాంట్స్ మీద స్కిన్ గ్రో అవ్వగానే వాటిని తీయించేసి మళ్ళీ వాటి మీదే ఇంకొంచెం పెద్ద సైజులో ఇంప్లాంట్స్ని పెట్టించుకుంటున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇతని పేరు సియా సోలియోలా. తను ఒక రగ్బీ ప్లేయర్. ఒకసారి గేమ్లో ఇతనికి చాలా దెబ్బలు తగిలాయి. ఫేస్లో చాలా బోన్స్ విరిగిపోయాయి. అతని ఫేస్లో 20 స్క్రూలు పెట్టి సర్జరీ చేశారు. ప్రస్తుతం అతని ముఖంలో 20 స్క్రూలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. చైనాలో ఒక వ్యక్తి ఫిష్ని పూర్తిగా ఉడకకుండా తినేశాడు. ఆ ఫిష్లో ఉన్న పారాసైటిక్ పురుగులు అతని లివర్లో గుడ్లు పెట్టాయి. 3 డేస్కి అతని హెల్త్ ఫుల్గా పాడైతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే డాక్టర్స్ ఆ పారాసైట్స్ ఆల్రెడీ అతని లివర్లో సగం ఆక్రమించుకున్నాయని చెప్పారు. మొత్తానికి అతన్ని బ్రతికించడానికి సగం లివర్ని తీసేయాల్సి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన ఇండియాలోని మయన్మార్ బార్డర్లో ఒక లేక్ ఉంది. ఆ లేక్ని బెర్ముడా ట్రయాంగిల్ ఆన్ ఇండియా అని, లేక్ ఆఫ్ నో రిటర్న్ అని అంటారు. ఎందుకంటే ఆ లేక్లోకి వెళ్ళిన వారిలో ఇప్పటికీ ఎవరూ తిరిగి రాలేదు. దీని వెనుక ఉన్న కథ ఏంటంటే, ఒకసారి ఆ లేక్లో పెద్ద చేపని పట్టుకున్నారు. దానితో ఆ ఊరిలో అందరూ విందు చేసుకున్నారట. కానీ ఒక ముసలవ్వని, తన మనవరాలిని మాత్రం ఆ విందుకు పిలవలేదట. దానితో ఆ నదికి కోపం వచ్చి ఆ ఊరిలో అందరినీ ముంచేసిందట. ఆ ముసలవ్వ తన మనవరాలికి మాత్రం ఏం కాలేదట. ఇక అప్పటి నుండి ఆ నదిలోకి ఎవరు వెళ్ళినా వాళ్ళు తిరిగి రావట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మహారాష్ట్రలో శని షింగ్నాపూర్ అని ఒక ఊరుంది. ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే, ఆ ఊరిలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు, గడపలు మాత్రమే ఉంటాయి. ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే వారిని శనిదేవుడే శిక్షిస్తాడని వాళ్ళు నమ్ముతారు.